Hello friends, welcome back to our channel ChatGPT Telugu. Because my latest video is that in the AI tools are chala launch it out AI tools are chala popular it out nahi mata. Because my video is that AI tools are badi cartoon videos mobile ala taiyar chela chuddam. Adi kuda ChatGPT tho use chesi animated stories cartoon videos mobile ala taiyar chela chuddam anamata. Video ni skip cheyakunda chudandi. Mundu meme Google phone lo mee phone lo Google Chrome aithe open chesi Google Chrome లో అయితే chat gpt అయితే లాగిన్ చేశాక ఇలా అయితే ప్రాంప్ట్ అయితే సెట్ ప్రాంప్ట్ అయితే ఇవ్వండి chat gpt కి రైట్ స్టోరీ ఫర్ ఏ వీడియో ఏ యంగ్ బాయ్ అండ్ జంగిల్ మిస్టేస్ అని అయితే ఇవ్వండి అంటే మీ గనక ఆల్రెడీ స్టోరీ ఐడియాస్ అయితే ఉంటే మీ ఐడియాస్ అయితే ఇవ్వచ్చు అన్నమాట నాకైతే ఈ స్టోరీ ఐడియా ఉంది కాబట్టి అలా అయితే ఇచ్చి బిలో 150 వర్డ్స్ అని అయితే chat gpt కి అయితే నేనైతే ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను chat gpt అయితే మనకైతే ఒక స్టోరీ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మనమైతే ఈ స్టోరీని అయితే ఏం చేద్దామంటే నేనైతే chat gpt అయితే మళ్ళీ ప్రాంప్ట్ అయితే అడుగుతున్నాను డివైడ్ ది స్టోరీ చాప్టర్ వైజ్ అని అయితే ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను chat gpt కావాలంటే మీరు యంగ్ బాయ్ అని కాదు యానిమల్స్ మధ్య జంతువుల మధ్య మీ నచ్చిన స్టోరీ అయితే chat gpt అయితే రాయమని అయితే అడగచ్చు నేనైతే డివైడ్ ది స్టోరీ టు చాప్టర్స్ అని అయితే అడిగాను chat gpt chat gpt అయితే ఆ స్టోరీ అయితే చాప్టర్ వైజ్ అయితే డివైడ్ అయితే చేసేయడం జరిగింది మనకైతే ఇప్పుడు స్టోరీ చాప్టర్ వైజ్గా డివైడ్ అయితే ఉంది నేనైతే ఫస్ట్ చాప్టర్ అయితే కాపీ చేసి మళ్ళీ ఆ ప్రాంప్ట్లోకి అయితే వెళ్తున్నాను అనమాట మీకు కనుక ఇంగ్లీష్ అయితే వస్తే స్టోరీ అయితే అర్థమవుతుంది ఆ స్టోరీ అర్థమైపోతే గూగుల్ ట్రాన్స్లేటర్ అయితే తెలుగులోకి అయితే మార్చుకోండి మార్చుకున్న తర్వాత నేను అక్కడ చాప్టర్ 1 అయితే కాపీ చేసి గివ్ మీ ఇమేజ్ ప్రాంప్ట్స్ అని అయితే ఇక్కడ chat gpt ఇవ్వడం జరిగింది నాకైతే ఇప్పుడు chat gpt ఏం చేస్తుందంటే ఫస్ట్ చాప్టర్కి అయితే ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే ఇస్తుంది అనమాట ఒక ఐదు ఇమేజెస్ సరిపడా ఐదు ప్రాంప్ట్స్ అయితే అక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఫస్ట్ అయితే ఒక ప్రాంప్ట్ అయితే ఉంది కాబట్టి ఆ ప్రాంప్ట్ అయితే నేను ఏం చేస్తానంటే కాపీ అయితే చేసుకుంటాను కాపీ చేసుకుని నెక్స్ట్ అయితే మీరు కనుక ఇప్పటి వరకు వీడియోని కనుక లైక్ చేయకపోతే లైక్ అయితే చేసేయండి వీడియోని అయితే లైక్ చేసిన తర్వాత మన ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి నేనైతే మొత్తం స్టోరీ మొత్తం ఇచ్చిన ప్రాంప్ట్స్ అయితే గూగుల్ యొక్క నోట్స్లోకి అయితే కాపీ చేసుకున్నాను గూగుల్ నోట్స్లోకి అయితే కాపీ చేసి ఇందాకట్లాగే సేమ్ chat gpt కాపీ చేసుకున్నట్టయితే ఫస్ట్ అయితే ఇమేజ్ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకున్నాను కాపీ చేసుకున్న తర్వాత గూగుల్ క్రోమ్లోకి అయితే వచ్చాను గూగుల్ క్రోమ్లోకి అయితే వచ్చిన తర్వాత గూగుల్ క్రోమ్లో మీరు అయితే ఎలా సెట్ చేయాలి అడోబ్ ఫైర్ ఫ్లై అయితే సెట్ చేయాలి అడోబ్ ఫైర్ ఫ్లై అయితే సెట్ చేస్తే మనకైతే ఈ ఫైర్ ఫ్లైలో మనం టెక్స్ట్ నుంచి అయితే ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట మనమైతే ఫైర్ ఫ్లై అయితే ఓపెన్ చేశాక మీకు కనుక అకౌంట్ లేకపోతే మీ జిమెయిల్తో అయితే సైన్అప్ చేసుకోవచ్చు మీ జిమెయిల్తో సైన్అప్ చేసుకున్న తర్వాత అయితే మీకు అయితే ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది ఈ వెబ్సైట్ అయితే కొంచెం లోడ్ అవడానికి అయితే కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట మనం అయితే అక్కడ టెక్స్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేయాలి అడోబ్ ఫైర్ ఫ్లైలో మనం జనరేట్ చేసుకున్న ప్రాంప్ట్ అయితే ఎక్కడైతే కంప్లీట్గా అయితే పేస్ట్ చేసి కింద అయితే బ్లూ కలర్లో ఒక బటన్ అయితే ఉంటుంది ఆ బటన్ మీద క్లిక్ చేసి జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇమేజెస్ అయితే ఈ రకంగా జనరేట్ అయితే అవుతాయన్నమాట ఇందులో మీ యానిమేటెడ్ స్టోరీస్కి మీకు కావాల్సిన మారల్ స్టోరీస్కి తగ్గ ఇమేజెస్ అయితే మీరైతే ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ టాపిక్కి సంబంధించిన వీడియోస్ అయితే చేయడం జరిగింది ఇంకా ఈ ఏఐ మీద ఇంకా మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో అయితే కొన్ని వీడియో లింక్స్ అయితే ఇచ్చాను చెక్ చేయండి మనకైతే ఇమేజెస్ అయితే డౌన్లోడ్ అయిపోతున్నాయి మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ బట్టి అయితే ఆ ఇమేజెస్ అయితే డౌన్లోడ్ అవడం అయితే జరుగుతుంది మీ ఇంటర్నెట్ స్పీడ్ కొంచెం ఫాస్ట్గా ఉంటే ఫాస్ట్గా అయితే అవుతాయి నెక్స్ట్ అయితే నేను మళ్ళీ గూగుల్ నోట్స్లోకి అయితే వచ్చి సెకండ్ ఇమేజ్ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకున్నాను సెకండ్ ఇమేజ్ ప్రాంప్ట్ అయితే కాపీ చేసి మళ్ళీ గూగుల్ క్రోమ్లోకి అయితే వచ్చి మళ్ళీ ఆ యొక్క ప్రాంప్ట్ అయితే ఇక్కడ పేస్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట మీరు కనుక ఇంకా వీడియోని కనుక లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి ఫస్ట్ ప్రాంప్ట్ అయితే మొత్తం అయితే క్లియర్ చేసేయాలి క్లియర్ చేసి మన సెకండ్ తీసుకున్న ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి వీడియో చివరిదాకా చూడండి అనమాట నెక్స్ట్ అయితే మనం మొత్తం క్లియర్ చేసాం కాబట్టి మన సెకండ్ ప్రాంప్ట్ అయితే గూగుల్ కీప్ మెడిసిన్ తీసుకుంది ఇక్కడ పేస్ట్ చేసి జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకైతే జనరేట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ కనుక ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే చాలా అందమైన ఇమేజెస్ అయితే అడోబ్ ఫైర్ ఫ్లైలో జనరేట్ అవడం జరిగింది కొన్ని ఫారెస్ట్ ఇమేజెస్ అయితే మీరైతే ఆ ఇమేజెస్ని అయితే మీ మొబైల్ ఫోన్లోకి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకుని అయితే మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ అయితే థర్డ్ ప్రాంప్ట్ అయితే ఉంది కాబట్టి ఆ థర్డ్ ప్రాంప్ట్ని అయితే కాపీ చేస్తున్నాను కావాలంటే మీకు కనుక ప్రాంప్ట్ అయితే ఇచ్చుకోగలిగితే మీకు నచ్చినట్టయితే ప్రాంప్ట్ అయితే మీరే టైప్ చేసుకోవచ్చు చార్జీ గురించి తీసుకోవాల్సిన అవసరం లేదు
మీకు కనుక ఇంగ్లీష్ వరకు జ్ఞానం కనుక బాగా అయితే ఉంటే నెక్స్ట్ అయితే నేను థర్డ్ ప్రాంప్ట్ అయితే కాపీ అయితే చేసి ఇందులో అయితే పేస్ట్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. మీరు కనుక ఈ వీడియోకి కొంచెం కార్టూనిష్ ఎఫెక్ట్ తీసుకురావాలని అయితే అనుకుంటే మీరు ఇచ్చే ప్రాంప్ట్లో చివరైతే కార్టూన్ అయితే ఇస్తే కార్టూన్ అయితే ఇవ్వడం జరిగితే ఎలాగైతే స్క్రీన్ మీద చూస్తున్నట్టు అయితే కార్టూనిష్ ఇమేజెస్ అయితే జనరేట్ అయితే అవుతాయి. మీకు 3D కార్టూన్ కావాలంటే 3D కార్టూన్, 2D కార్టూన్ కావాలంటే 2D కార్టూన్ అనమాట. నెక్స్ట్ ఇమేజెస్ అన్నీ డౌన్లోడ్ చేసుకున్నాక మీరైతే ఎడిటింగ్ సాఫ్ట్వేర్ వాడితే ఆ ఎడిటింగ్ సాఫ్ట్వేర్లోకి అయితే ఇమేజెస్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. నేనైతే కైండ్ మాస్టర్ అయితే యూజ్ చేస్తాను. కైండ్ మాస్టర్లో ఈ మీరు అడోబ్ ఫైల్స్లో డౌన్లోడ్ చేసిన ఇమేజెస్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకుని మీకు ఉన్న బేసిక్ ఎడిటింగ్ అయితే లేదా మీకు కనుక బాగా ఎడిటింగ్ అయితే వస్తే ఆ ఇమేజెస్ అయితే మీకు స్టోరీ తగ్గట్టుగా ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు అనమాట. వాయిస్ ఓవర్ ఇస్తే మీ స్టోరీ అయితే కంప్లీట్ అయిపోతుంది. మీరు కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ అయితే మీ స్టోరీకి యాడ్ చేస్తే మీ యానిమేషన్ వీడియో చాలా రియలిస్టిక్గా రావడం అయితే జరుగుతుంది. నేను ఎడిట్ చేసిన వీడియో యొక్క ఫైనల్ క్లిప్ అయితే ఇలా ఉందన్నమాట. రాజు, రవి, రాము స్నేహితులు వారైతే ఒకరోజు అయితే తమ ఊరి చోరన్న అడవిలోకి అయితే వెళ్ళారు. ఆ అడవిని అయితే అన్వేషిద్దామని అయితే ఆ ముగ్గురు బయలుదేరారు. ఆ అడవిలోనైతే వారు ఒక అతి సుందరమైన ఒక జలపాతాన్ని అయితే వారైతే అక్కడ చూడడం జరిగింది. చూసిన తర్వాత ఆ అడవిలోని అక్కడ ఎన్నో అద్భుతమైన పూల మొక్కలను, ఎన్నో వారు ఎప్పుడూ చూడని ఎన్నో పెద్ద పెద్ద చెట్లను ఆ అడవిలో చూసి అయితే మైమరిచిపోయారు. ఇంకా అడవి అంతా కలి తిరుగుతూ అయితే ఉన్నారు. ఇంకా అడవిలో ఉన్న దొరికిన పండ్లు ఫలాలు తిన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ప్లేలిస్ట్లో అయితే చూడండి.